టిఆర్టీ విద్యార్థులకు నమస్కారాలు ఈరోజు టిఆర్టీలో భాగంగా వ్యాయామ విద్యలో ప్రదర్శన నైపుణ్యాన్ని గురించి మనం తెలుసుకుంటాం అంటే ప్రదర్శన నైపుణ్యము ప్రజెంటేషన్ టెక్నిక్స్ అంటే ఒక పాఠాన్ని ఒక పాఠ్యాంశాన్ని ఏ విధంగా ప్రజెంట్ చేయాలి ఏ విధంగా చెప్పాలి అనేటువంటి విషయాలను గురించి ఈరోజు మనం తెలుసుకుందాం అంటే ఒక పాఠ్యాంశాన్ని ప్రత్యేక సరళిల్లో అందించడం అనేది చా ఒక విశిష్టత అంటే అందువలన పాఠ్యాంశాన్ని సూక్ష్మంగా పరిశీలించుకోవాలి ఫస్ట్ తర్వాత బాగా అర్థం చేసుకోవాలి తర్వాత విద్యార్థులకు సులభంగా అర్థమయ్యేటువంటి రీతిలో బోధించేటట్లుగా ఉండాలి ఆ విధంగా మనం పాఠ్యాంశాన్ని తయారు చేసుకోవాలి అంటే ఇక్కడ మనం ఏమనుకుంటున్నాం ప్రజెంటేషన్ టెక్నిక్స్ అనుకుంటున్నాం అంటే విద్యార్థులకు బోధించే విధం ఏ విధంగా ఉండాలి అంటే ముందుగానే మనం ఆ విషయాన్ని గురించి కూలంకుషంగా తెలుసుకుని ఉండాలి బాగా అర్థం చేసుకోవాలి విద్యార్థులకు చక్కగా అర్థమయ్యే విధంగా సులభంగా అర్థమయ్యే విధంగా మనం బోధించేటట్లుగా ఉండాలి అంటే ఈ ప్రదర్శన అనేది ఈ ప్రదర్శన నైపుణ్యం సంబంధించి రెండు విషయాలు మనం ముఖ్యంగా తెలుసుకోవాలి ఒకటి ఏంటి అంటే ప్రణాళిక ప్లానింగ్ ఏది చేయాలన్నా ఒక పథకం అనేది ఉండాలి ఒక ప్లానింగ్ అనేది ఉండాలి వ్యాయామ విద్యా కార్యక్రమాల్లో ప్లానింగ్ లేకుండా ఏ కార్యక్రమాన్ని కూడా నువ్వు కొనసాగించలేవు అంటే వ్యాయామ విద్యా కార్యక్రమాల్లో ప్రణాళికకు చాలా ఉన్నతమైనటువంటి స్థానం ఉంది ప్రణాళిక లేకుండా ఏ కార్యక్రమాన్ని కూడా మనము సాధించలేము చేయలేము అంటే అందుకే ఆర్గనైజేషన్ అండ్ అడ్మినిస్ట్రేషన్ ప్రణాళిక మరియు అడ్మినిస్ట్రేషన్ ఉంటుంది అంటే నెక్స్ట్ సమర్పించట ప్రజెంటేషన్ నువ్వు ప్లానింగ్ తయారు చేసుకోవాలి నువ్వు ఏ విధంగా వాళ్ళకి బోధించాలి ఏంటి అనేటువంటి విషయాన్ని వాళ్ళకి చేసుకున్న తర్వాత వారిని సమర్పించడం ప్రజెంటేషన్ ఎలా చేయాలనేది చూద్దాం ముందుగా మనం ప్రణాళిక గురించి తెలుసుకుందాం అంటే ఏదైనా ఒక కార్యక్రమాన్ని నిర్వహణకు ప్రణాళిక అనేది తప్పనిసరి వ్యాయామ విద్యా కార్యక్రమాలకు ప్రణాళిక అనేది కంపల్సరీ ఉపాధ్యాయుడు భవిష్యత్తుని దృష్టిలో ఉంచుకొని ప్రణాళిక తయారు చేసుకోవాలి అంటే భవిష్యత్తుని దృష్టిలో ఉంచుకొని మనం ప్లాన్ చేసుకోవాలి మనం ఇచ్చేటువంటి సబ్జెక్టే కానివ్వండి యాక్టివిటీ కానివ్వండి అది భవిష్యత్తుకు ఉపయోగపడే విధంగా ఉండాలి ఆ విధంగా మనం ఒక ప్రణాళికను తయారు చేసుకొని విద్యార్థికి అందించాలి ఆ విధంగా ఏ ఉపాధ్యాయుడైతే భవిష్యత్తుని ఫ్యూచర్ని దృష్టిలో ఉంచుకొని ప్రణాళికను తయారు చేస్తాడో అతను మంచి ఉపాధ్యాయుడిగా గుర్తింపు పొందుతాడు మరి సరి అయినటువంటి లీడప్ యాక్టివిటీస్ని బోధించడానికి మెయిన్గా స్పోర్ట్స్ అండ్ గేమ్స్ సక్రమంగా జరగడానికి ఈ ప్రణాళిక అనేది చాలా అవసరం ఇప్పుడు లీడప్ గేమ్స్ మే స్పోర్ట్స్ అయినా కానివ్వండి ఇటు గేమ్స్ అయినా కానివ్వండి ఏదైనా సక్రమంగా నిర్వహించాలంటే కంపల్సరిగా ఏముండాలి మనకి ప్రణాళిక అనేది ఉండాలి మరి ఇది రెండు రకాలుగా విభజించవచ్చు ఎట్లా ఉపాధ్యాయుని వ్యక్తిత్వం విద్యార్థుల చెరగని ముద్ర వేయాలి అందువల్ల అతడు సరైన దుస్తులతో పాటు పరిశుభ్రంగా ఉంటట్టుగా ఉండాలి అంటే ముందుగా ఇది రెండు రకాలుగా విభజించవచ్చు ఒకటి వ్యక్తిగతమైనటువంటి ప్రజెంటేషన్ తర్వాత రెండవది టెక్నికల్ ప్రజెంటేషన్ చూద్దాం వ్యక్తిగతమైనటువంటి ప్రజెంటేషన్ ఉపాధ్యాయును వ్యక్తిత్వం విద్యార్థులు చెరగని ముద్ర వేయాలి అందువల్ల అతడు సరైనటువంటి దుస్తులతోటి శుభ్రంగా ఉండాలి మంచి పరిశుభ్రంగా ఉండాలి మంచి దుస్తులు వేసుకోవాలి అంటే ఆ సమయానికి తగ్గట్టుగా అక్కడ అవసరమైనటువంటి దుస్తులను ఉపాధ్యాయుడు వేసుకోవాలి ఉపాధ్యాయుడు వేసుకున్నటువంటి దుస్తులు కూడా పరిశుభ్రంగా ఉండాలి తర్వాత ముఖ్యంగా ఫస్ట్ ఉపాధ్యాయుడు ఎలా ఉండాలి అంటే అందరితోటి నవ్వుతూ మాట్లాడే విధంగా ఉండాలి హాస్యంతో కూడినటువంటి మాటలతో విద్యార్థుని ఆకట్టుకునేటట్టుగా ఉండాలి అంతేగాని ఎప్పుడు చూసినా కోపంగా కఠినంగా ఉండకూడదు చాలామంది సార్ అంటే ఎలా ఉండాలి కరుకుగా ఉండాలి చూస్తే బాగా మా మా చిన్నప్పుడు మా పీటి సార్ చాలా ఘోరంగా కొట్టేవాడు అని చెప్తుంటారు అది కాదు కరెక్ట్ మంచి విద్యార్థి తయారు చేయాలంటే మంచి ఉపాధ్యాయుడు ఉండాలి మంచి ఉపాధ్యాయుడికి మంచి అలవాట్లు ఉండాలి దానిలో ముఖ్యంగా ఫస్ట్ ఉపాధ్యాయుడు హాస్యంతో కూడినటువంటి సంతోషంతో కూడినటువంటి మాటలతోటి విద్యార్థుల్ని ఆకట్టుకునేటట్టుగా ఉండాలి అనవసరమైనటువంటి ప్రసంగాలు చేయకూడదు అనవసరమైనటువంటి కదలికలు చేయకూడదు అనవసరంగా ప్రసంగాలు చెప్తే ఈ సారు ఏదో ఒకటి చెప్తుంటాడులే అనేటువంటి అనాసక్తి కలుగుతుంది అనవసరమైనటువంటి కదలికలు చేద్దాం ఏదైనా ఒక విషయం చెప్పేటప్పుడు అవసరం లేనటువంటి కదలికలు చేసినప్పటికీ కూడా విద్యార్థులు అసహనానికి గురి కావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి అనవసరమైనటువంటి ప్రసంగాలు చేయకూడదు అనవసరమైనటువంటి కదలికలు కూడా చేయకూడదు విద్యార్థులకి ఉపాధ్యాయుడు ఆదర్శప్రాయుడిగా ఉండాలి అంటే బోధన సమయంలో మనం ఒక బోధన చేస్తున్నాము ఆ బోధనకు సంబంధించి కావలసినటువంటి కదలికలు మాత్రమే చేయాలి తప్ప ఆ బోధనకు సంబంధం లేనటువంటి కదలికలు చేసినట్లయితే అది అనవసరపు కదలికలు అవుతాయి దానివల్ల విద్యార్థులు నిరాసక్తికి గురయ్యేటువంటి అవకాశం ఉంటుంది విద్యార్థులు ఇంట్రెస్ట్గా ఆ బోధనని వినటానికి అవకాశం ఉండదు కాబట్టి ఉపాధ్యాయుని ముఖంలో ఎప్పుడు సంతోషం గోచరిస్తూ ఉండాలి ఎన్ని ప్రాబ్లమ్స్ అయినా ఉండనియండి మనకు పర్సనల్ ప్రాబ్లమ్స్ వ్యక్తిగతంగా ఎన్నైనా ఉండనియండి కానీ అవన్నీ కూడా బహిర్గతం కాకూడదు ఉపాధ్యాయుడు అనేవాడు క్లాస్కు వచ్చాడంటే సంతోషంగా స్మైలీ ఫేస్ తోటి ఉండాలి సంతోషం గోచరించే విధంగా సారిని చూడగానే పిల్లలు కూడా నవ్వుతూ ఉన్నట్టుగా ఉండాలి సంతోషంగా ఉండాలి ఆనందంగా ఉండాలి అవసరమైనప్పుడే పిల్లలతోటి మర్యాదగా స్నేహంగా ఉండాలి ఎక్కువ స్నేహితంగా కూడా ఉండకూడదు పిల్లలతోటి పిల్లలతోటి ఎక్కువ స్నేహంగా ఉన్నట్లయితే పిల్లలు దాన్ని లీనియస్గా తీసుకుంటారు దాన్ని అందుకనే అవసరమైనప్పుడు మాత్రమే ఉపాధ్యాయుడు విద్యార్థులకి మర్యాదగా ఉండాలి స్నేహంగా ఉండాలి ఆ విధంగా ఉపాధ్యాయుడు విద్యార్థులందరికీ బోధన సమయంలో స్పష్టంగా కనిపించే విధంగా నిలబడాలి అంటే విద్యార్థుల్ని గ్రౌండ్లో నిలబెట్టాము విద్యార్థులు లాగానే మనం కూడా కింద నిలబడేటట్లయితే విద్యార్థులకు మనం కనిపించము కాబట్టి ఉపాధ్యాయుడు ఏం చేయాలి కొద్దిగా ఎత్తు మీద ఉండేటువంటి గద్దె మీదకి వెక్కడము లేదా టేబుల్స్ దాని మీద నిలబడ్డము కొద్దిగా ఎత్తైన ప్రదేశంలో నిలబడ్డము లాంటివి చేసినట్లయితే ఉపాధ్యాయుడు విద్యార్థులకి బోధన సమయంలో స్పష్టంగా కనిపిస్తాడు స్పష్టంగా కనిపించే విధంగా కూడా ఉండాలి అందుకే క్లాస్ రూములలో మనకి ఉపాధ్యాయుడు నిలబడేటువంటి చోటుని ఇంత ఎత్తుగా కట్టి అక్కడ బోర్డుని ఏర్పాటు చేస్తారు దానివల్ల ఉపాధ్యాయుడు గద్దె మీద నిలబడటం వల్ల విద్యార్థులందరికీ కూడా స్పష్టంగా కనిపించడానికి అవకాశం ఉంటుంది ఉపాధ్యాయుడు తన దుస్తుల్ని కానివ్వండి ధ్వని మరియు అలవాట్ల గురించి శ్రద్ధ తీసుకోవాలి అంటే ఏంటి అతను మాట్లాడేటువంటి విధానం కూడా మంచిగా ఉండాలి అనవసరపు ఆవేశాలు కానీ అనవసరంగా కోప్పటం కానీ అనవసరంగా అరవడం కానీ అనవసరంగా తిట్టడం కానీ చేయకూడదు ఫస్టు తన డ్రెస్ సెన్స్ మంచిగా ఉన్నట్టయితే విద్యార్థుల్ని ఆ విధంగా వేసుకొని రమ్మని అనడానికి చెప్పడానికి అవకాశం ఉంటుంది తర్వాత మంచి అలవాట్లు ఉండాలి విద్యార్థుల ముందల సిగరెట్లు తాగడం లాంటి విద్యార్థుల ముందల ఏమైనా చెడ్డ పనులు చేయడం లాంటి చేయకూడదు మంచి అలవాట్లని నేర్చుకోవాలి మంచి అలవాట్ని నేర్పే విధంగా ఉండాలి ఉపాధ్యాయుడు ఎల్లప్పుడూ కూడా మనసును స్వేచ్ఛగా ఉల్లాసంగా ఉంచుకోవాలి అంటే ఎప్పుడు ఉత్సాహంతో ఉన్నట్టుగా ఉండాలి ఎప్పుడు సంతోషంగా కనిపించాలి ఆ విధంగా కనిపించినట్టయితే విద్యార్థులకు ఆ ఉపాధ్యాయుడి మీద మంచి అభిప్రాయం కలుగుతుంది మంచి ఆలోచనతో ఉంటారు తర్వాత ఉపాధ్యాయుడు ఏదైనా ఒక విషయాన్ని బోధిస్తున్నాడు బోధిస్తున్నప్పుడు విద్యార్థుల దగ్గర తడబడుతున్నట్లుగా ఉండకూడదు స్పష్టంగా నిక్కచ్చిగా మంచిగా ఉండాలి అంతేగాని తడబడుతూ చెప్పే విషయాన్ని స్పష్టంగా చెప్పకుండా అస్పష్టంగా చెప్పడము అలా చేసినట్లయితే విద్యార్థుల్లో చులకనగా మారిపోతాడు కాబట్టి ఉపాధ్యాయుడు విద్యార్థులకు బోధించేటప్పుడు తడుబాటు ఉండకుండా చూసుకోవాలి మరి ఉపాధ్యాయుడు విద్యార్థులకు ప్రదర్శన చేయబోయే ముందు అంటే ఉపాధ్యాయుడు విద్యార్థులకు ప్రదర్శన చేయబోయే ముందు ఆ స్కిల్స్ని కానివ్వండి ఆ యాక్టివిటీని కానివ్వండి ముందు తను ఒకసారి ప్రాక్టీస్ చేసుకోవాలి తన శక్తి సామర్థ్యాన్ని పరీక్షించుకోవాలి ఒకేసారి విద్యార్థుల ముందుకు పోయి ఆ యాక్టివిటీని చేసినట్లయితే ఎప్పుడో చేసి ఉన్నటువంటి ఆ యాక్టివిటీ సరిగా చేయలేకపోవచ్చు చేయడానికి శక్తి సామర్థ్యాలు చాలకపోవచ్చు కాబట్టి అక్కడ వెళ్ళి విద్యార్థుల ముందు నిరుత్సాహపడే కంటే ముందుగానే ఏ అయితే తెలియచేస్తున్నామో ఆ స్కిల్స్ని ముందుగానే చూసుకొని ప్రాక్టీస్ చేసుకొని ఆ యాక్టివిటీని ముందుగానే చూసుకొని ప్రాక్టీస్ చేసుకొని తన యొక్క శక్తి సామర్థ్యాన్ని కూడా పరీక్షించుకొని విద్యార్థుల ముందుకొచ్చి డెమాన్స్ట్రేషన్ చేసినట్లయితే విద్యార్థులకి చక్కగా అందించడానికి అవకాశం ఉంటుంది విద్యార్థులు కూడా దాన్ని చక్కగా వినడానికి అవకాశం ఉంటుంది మరి సాంకేతికంగా తయారు కావడం అంటే ఇందాక పర్సనల్ ప్రిపరేషన్ వ్యక్తిగతంగా తయారు కావడం ఇప్పుడు సాంకేతికంగా తయారు కావడం టెక్నికల్ ప్రిపరేషన్ అంటే ఉపాధ్యాయుడు చెప్పబోయే పాఠం ఏదైతే ఉందో ముందుగానే నిర్ణయించుకొని ఒక క్రమ పద్ధతిలో బోధించాలి వాటిని అంటే ఉపాధ్యాయుడు ఏ పాఠాన్ని అయితే చెప్పదలుచుకున్నాడో దాన్ని ముందుగా నిర్ణయించుకోవాలి నిర్ణయించుకొని ఒక క్రమ పద్ధతిలో బోధించాలి అంటే ఉపాధ్యాయుడు బోధించేటువంటి సమయంలో ముందుగా మెయిన్గా గుర్తించాల్సిన విషయం ఏంటి అంటే వ్యాయామ విద్యా ఉపాధ్యాయులు సూర్యునికి ఎదురుగా తరగతిని ఉంచరాదు సూర్యుడి యొక్క ఎండ పిల్లల ముఖం మీద పడే విధంగా ఉంచినట్లయితే పిల్లలకి యాక్టివిటీ చేయడానికి ఇబ్బంది కలుగుతుంది పిల్లలు తొందరగా నీరసం కావడానికి అవకాశం ఉంటుంది వారు సొమ్మసిల్లి పడిపోయేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి సూర్యునికి ఎదురుగా తరగతి గదిని తరగతిని కానీ ఉంచకూడదు తరగతిని సూర్యుడి ఎండపడని ప్రదేశంలో కానీ లేదా సూర్యుడి యొక్క ఎండపడేటువంటి దిశని మార్చి ఉంచుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది అంటే విద్యార్థులకు ఉపాధ్యాయుడు స్పష్టంగా కనపడే విధంగా ఉండాలి విద్యార్థులు కి ఎదురుగా సూర్యుడు ఉండకుండా ఉండాలి ఆ విధంగా జాగ్రత్త తీసుకోవాలి టెక్నికల్గా అంటే మనము ఇక్కడ ఏం చేస్తున్నాము టెక్నికల్ ప్రజెంటేషన్ ప్రిపరేషన్ అంటే బోధనకి అవసరమయ్యేటువంటి సామాగ్రి ఏదైతే ఉందో అది క్రీడా సామాగ్రి కానివ్వండి లేదా టీచింగ్ ఎయిడ్సే కానివ్వండి ఏమైనా బోధనా సామాగ్రి కానివ్వండి క్రీడా సామాగ్రి కానివ్వండి ఏవైనప్పటికీ కూడా బోధనకి అవసరమైనటువంటి సామాగ్రిని ముందుగా తయారు చేసుకోవాలి పాఠం చెప్పడానికి వెళ్ళినప్పుడు అది తీసుకురాపో ఇది తీసుకురాపో ఆఫీసులు వెళ్ళి తీసుకురాపో బయటికి వెళ్ళి తీసుకురాపో అని విద్యార్థిని పురమాయించకూడదు విద్యార్థుల్ని పంపించకూడదు బోధనకు అవసరమైనటువంటి సామాగ్రిని ముందుగానే తయారు చేసుకొని పెట్టుకోవాలి అంటే బోధించే పాఠము ఏదైతే ఉందో ఒకరోజు ముందుగానే సిద్ధం చేసుకోవాలి ఒకరోజు ముందుగానే సిద్ధం చేసుకొని పెట్టుకున్నట్లయితే దానికి కావాల్సిన ఎటువంటి ఎక్విప్మెంట్స్ ఏదైంది మనకు అవసరమైతుంది ఏమేమి ఎక్విప్మెంట్ అవసరమవుతాయి అనేటువంటి విషయాలు మనం చూసుకొని ఆ ఎక్విప్మెంట్ని కూడా చూసుకొని పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది అంటే బోధనా విషయాల గురించి క్లుప్తంగా తయారు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది బోధనా విషయాల గురించి క్లుప్తంగా మనము తయారు చేసుకోవాలి ఏదైతే విషయాన్ని మనం క్లియర్గా చెప్పాలనుకుంటున్నామో ఆ విషయాలను గురించి మనం క్లుప్తంగా తయారు చేసుకోవాలి చేసుకున్నట్లయితే ఆ విషయాన్ని మనము విస్తృతంగా చెప్పడానికి అవకాశం ఉంటుంది అంటే బోధనా సమయంలో ఏ ఏ పద్ధతిలో బోధించాలి అనే విషయాన్ని కూడా ముందుగా నిర్ణయించుకోవాలి మనం మనం తరగతి గదికి వెళ్ళిన తర్వాతనో తరగతికి వెళ్ళిన తర్వాతనో విద్యార్థుల ముందు ఎట్లా బోధించాలనే దాన్ని గురించి నిర్ణయించుకోవద్దు ముందుగానే ఈరోజు జరిగేటువంటి యాక్టివిటీ కానివ్వండి పాఠం కానివ్వండి లెసన్ కానివ్వండి దాన్ని బోధనా సమయంలో ఏ పద్ధతులలో బోధించాలో ముందుగా నిర్ణయించుకొని ఆ ప్రకారంగా ఉపాధ్యాయుడు నడుచుకోవాలి అంటే ఒకవేళ వ్యాయామ విద్యా క్రీడలే అనుకోండి వ్యాయామ విద్యా క్రీడలలో వ్యాయామ తరగతులు తీసుకున్నప్పుడు వ్యాయామ విద్య అంటే ఆట స్థలంలో ముందుగా గుర్తుని వేసుకోవాలి తర్వాత దానికి కావాల్సినటువంటి ఎక్విప్మెంట్ని తెచ్చుకోవాలి దానికి కావాల్సినటువంటి బంతుల్ని తీసుకొచ్చుకోవాలి దానికి కావాల్సినటువంటి నెట్టుని తీసుకొచ్చుకోవాలి ఆ ఆటని ఆడించడానికి కావలసినటువంటి సురక్షితమైన సదుపాయాలన్నింటినీ కూడా అవసరమైనటువంటి అన్ని చర్యలను కూడా తీసుకోవాలి ఆ విధంగా తీసుకున్నట్లయితే విద్ ఉపాధ్యాయుడి యొక్క ప్రజెంటేషన్ అనేది చాలా చక్కగా ఉంటుంది మరే ఆ ఉపాధ్యాయుడికి వ్యాయామ ఉపాధ్యాయుడు ఎవరైతే ఉంటారో ఆ ఉపాధ్యాయుడికి బడ్జెట్ ప్రిపేర్ చేయడం తెలిసి ఉండాలి బడ్జెట్ ప్రిపేర్ చేయడం తెలిసి లేకున్నట్లయితే అతనికి వ్యాయామ విద్యా కార్యక్రమాలను నడిపించడం రాదు అని తెలుస్తుంది ఎందుకంటే ముందుగానే బడ్జెట్ ప్రిపేర్ చేసుకోవాలి అకాడమిక్ ఇయర్ ముందుగానే ప్రారంభంలోనే ఆదాయ వేయాల పట్టికను తయారు చేయాలి దాన్ని బట్టి ఎంత ఎక్విప్మెంట్ అవసరం ఉంది ఎంత మనకి గ్రౌండ్స్ బాగు చేయడానికి అవసరం ఉంది గ్రౌండ్ మ్యాన్కి ఎంత మనం కేటాయించాల్సి ఉంది బహుమతులకి ఎంత కేటాయించాల్సి ఉంది ఇంట్రామొరల్స్కి ఎంత కేటాయించాలి ఎక్స్ట్రా మొరల్స్కి ఎంత కేటాయించాలి అనే విషయాలన్నింటినీ కూడా స్పష్టంగా తెలుస్తుంది తర్వాత అక్కడ కావలసినటువంటి అవసరాలకి ఎంత కేటాయించాలి అనేది కూడా తెలుస్తుంది ఆ పీరియడ్లో మనం ఏ పీరియడ్ అయితే తీసుకుంటున్నామో ఆ పీరియడ్లో అటెండెన్స్ తీసుకోవాలి అటెండెన్స్ తీసుకున్నట్లయితే ఎంతమంది విద్యార్థులు మన క్లాస్కి అటెండ్ అవుతున్నారు అనేటువంటి విషయము స్పష్టంగా తెలుస్తుంది అంటే పాఠశాల రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తెలిసి ఉండాలి పాఠశాల రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తెలియకుండా ఉన్నట్లయితే ఆ ఉపాధ్యాయుడు పాఠశాలలో పనిచేయడం చాలా కష్టమవుతుంది ఎందుకు ఒక ప్రణాళికాబద్ధంగా ప్రణాళిక పరంగా మనం నడుచుకోవాల్సి ఉంటుంది ప్రధాన ఉపాధ్యాయుడు యొక్క ఆధీనంలో మనం పనిచేయాల్సి ఉంటుంది విద్యార్థులకు అవసరమైనటువంటి కార్యక్రమాన్ని మనం తయారు చేయాల్సి ఉంటుంది కాబట్టి పాఠశాల రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కంపల్సరీగా వ్యాయామ ఉపాధ్యాయుడికి తెలిసి ఉండాలి పాఠశాలలో ప్రతి విద్యార్థి గురించి కూడా అవగాహన కలిగి ఉండాలి ఇప్పుడు టీచర్స్ అంటే వాళ్ళ క్లాస్లో ఉండేటువంటి విద్యార్థుల గురించి వాళ్ళు పూర్తి అవగాహన కలిగి ఉంటారు ఎవరు ఏ క్లాస్ టీచర్గా ఉంటారో వారు ఆ క్లాస్లో ఉన్నటువంటి విద్యార్థుల గురించి అవగాహన కలిగి ఉంటారు అలాగే వ్యాయామ ఉపాధ్యాయుడు ప్రధాన ఉపాధ్యాయుడికి పాఠశాలలో ఉన్నటువంటి మొత్తం విద్యార్థిని విద్యార్థుల గురించి అవగాహన కలిగి ఉండాలి ప్రతి విద్యార్థి గురించి ఎంతో కొంత అవగాహన కలిగి ఉండాలి తర్వాత ఏ కార్యక్రమం చేసినప్పటికీ కూడా మిగతా ఉపాధ్యాయుని ఉపాధ్యాయుల యొక్క సహాయ సహకారాలని తీసుకోవాలి గేమ్స్ కమిటీ యొక్క సహాయ సహకారాలు తీసుకోవాలి విద్యార్థి నాయకుల యొక్క సహాయాలను తీసుకోవాలి ఆ విధంగా చేసినట్లయితే మనకి ఈ టెక్నికల్ ప్రజెంటేషన్ అనేది చాలా చక్కగా మంచిగా నడవడానికి అవకాశం ఉంటుంది అంటే ప్రణాళికాబద్ధంగా మనకి ప్రజెంటేషన్ టెక్నిక్స్ అంటే నైప్ మనము ఏదైతే పాఠ్యాంశాన్ని బోధించడానికి చేస్తున్నామో పాఠ్యాంశాన్ని బోధించాలనుకుంటున్నామో దాన్ని ప్రజెంట్ చేయడానికి అవకాశం ఉంటుంది దాని తర్వాత ప్రణాళిక తర్వాత సమర్పించడం ప్రజెంటేషన్ అంటే ఉపాధ్యాయుడు పాఠాన్ని బోధించే సమయమునందు బోధన ముందుగా ఒక పద్ధతి ప్రకారంగా క్రమ పద్ధతిగా మనం ప్రిపేర్ అయ్యి రావాలి ఎలా సులభ పద్ధతి నుంచి కఠిన పద్ధతి వరకు వెళ్ళాలి అంటే సులభ శైలి నుంచి క్లిష్ట శైలి వరకు వెళ్ళాలి అలా వెళ్ళినట్లయితే విద్యార్థులకి చక్కగా అర్థమవుతుంది సులభమైనటువంటి విషయాలు తొందరగా అర్థం చేసుకుంటారు దాని తర్వాత వచ్చేటువంటి కష్టతరమైనటువంటి విషయాల్ని కూడా ఈజీగా అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అంటే ఆ విధంగా మనం విద్యార్థులకి సులభ శైలి నుంచి కష్టశైలి వరకు మనం సబ్జెక్టును అందిస్తూ దానికి సంబంధించినటువంటి కొన్ని సమస్యలతో కూడిన ప్రశ్నలు వాళ్ళకి ఇవ్వాలి ఇచ్చినట్టయితే వారిలో ఆలోచన శక్తిని పెంచడానికి వీలు కలుగుతుంది వారిలో ఆలోచన శక్తిని రేగింప చేయడానికి మనకు అవకాశం కలుగుతుంది కాబట్టి విద్యార్థులకు కొన్ని సమస్యలతో కూడిన ప్రశ్నలు ఇవ్వాలి ఇచ్చి వారి ఆలోచన శక్తిని చేయాలి మరి పాఠాన్ని తొందర తొందరగా కంప్లీట్ చేయడము లేదా నిదానంగా కంప్లీట్ చేయడమో చేయకూడదు అంటే తొందర తొందరగా చేయకూడదు మరీ నిదానంగా కూడా చేయకూడదు ఒక పద్ధతి ప్రకారంగా క్రమ పద్ధతిలో బోధించుకుంటూ వెళ్ళాలి అంటే పాఠాన్ని త్వరగా కానీ నిదానంగా అని చెప్పినట్లయితే విద్యార్థులు స్పీడ్గా వెళ్ళేట్లయితే విద్యార్థులకు అర్థం కాకపోవచ్చు నిదానంగా చెప్తే విద్యార్థులకి విసుగు చెందవచ్చు కాబట్టి విద్యార్థులకి అర్థమయ్యే రీతిలో తగిన జాగ్రత్తలు తీసుకొని అటు నిదానంగా కాకుండా ఇటు బాగా వేగంగా కాకుండా పాఠాలు బోధించినట్లయితే విద్యార్థులకి చక్కగా అర్థమవుతాయి అంటే విద్యార్థులు పాఠాన్ని త్వరగా నేర్చుకునేందుకు నవీన పద్ధతుల్ని మోటన్ టెక్నిక్స్ మరియు పరికరాలను ఎక్విప్మెంట్స్ని ఉపయోగించాలి ఎక్విప్మెంట్స్ని ఉపయోగించినప్పుడు నవీన పద్ధతులను ఉపయోగించినప్పుడు విద్యార్థి పాఠాన్ని త్వరగా నేర్చుకోవడానికి ఆ టెక్నిక్స్ త్వరగా నేర్చుకోవడానికి నైపుణ్యాలు త్వరగా నేర్చుకోవడానికి మంచి అవకాశం ఉంటుంది ఏదైనా ఒక యాక్టివిటీని ఎక్విప్మెంట్ తోటి చేయించినట్లయితే విద్యార్థులు ఇంట్రెస్ట్గా ఉంటారు ఇంట్రెస్ట్గా ఉండటం వల్ల విద్యార్థులు పాఠాన్ని త్వరగా నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది ఆ విధంగా విద్యార్థుల్ని మనం పాఠాలు త్వరగా నేర్చుకోవడానికి నవీన పద్ధతులను మరియు పరికరాలను కూడా ఉపయోగించాలి అంటే ఒక క్రీడను కానీ ఒక కార్యకలాపాన్ని కానీ బోధించినప్పుడు అందులోని ప్రతి భాగం యొక్క ప్రాముఖ్యతను గుర్తించినట్లుగా ఉపాధ్యాయుడు బోధించాలి అంటే ఒక ఆటని తెలియజేస్తున్నాం మనం అందులో ప్రతి భాగంలో ఉన్నటువంటి ప్రాధాన్యత తెలుసుకోవాలి అతను అంటే ఒక యాక్టివిటీ ఒక గేమ్ గురించి తెలుసుకునేటప్పుడు ఆ గేమ్లో ఎఫెన్స్ స్కిల్స్ డిఫెన్స్ స్కిల్స్ అన్నీ కూడా సమానంగా తెలుసుకునేటట్టుగా ఉన్నట్లయితే ఈజీగా ఆ క్రీడని అవగాహన చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అట్లా ప్రతి భాగం యొక్క ప్రాముఖ్యతను గుర్తించే విధంగా ఉపాధ్యాయుడు బోధించాలి బోధించినట్లయితే ఆ క్రీడను కానీ ఆ కార్యకలాపాన్ని కానీ విద్యార్థి సులభంగా నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది మరే ఇప్పటివరకు మనం ప్రజెంటేషన్ టెక్నిక్స్లో పాఠ్యాంశాన్ని సమర్పించటంలో ముఖ్యంగా రెండు అనుకున్నాం ఒకటి ప్రణాళిక రెండవది సమర్పించడం ప్రణాళికలో రెండు అనుకున్నాం పర్సనల్ ప్రజెంటేషను టెక్నికల్ ప్రజెంటేషను లేదా పర్సనల్ ప్రిపరేషన్ టెక్నికల్ ప్రిపరేషన్ వ్యక్తిగతంగా తయారు కావడము సాంకేతికంగా తయారు కావడం వ్యక్తిగతంగా తయారయ్యేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు టెక్నికల్గా సాంకేతికంగా తయారయ్యేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలను కూడా జాగ్రత్తగా తీసుకున్నట్లయితే విద్యార్థులకి చక్కటి బోధనా అంశాలని మనం అందించడానికి అవకాశం ఉంటుందని తెలియజేస్తున్నాను తర్వాత క్లాస్ మేనేజ్మెంట్ మేనేజ్మెంట్ ఆఫ్ క్లాస్ అంటే తరగతి నిర్వహణ మరి తరగతి నిర్వహణ అంటే ఏంటి అసలు తరగతి నిర్వహణ అంటే ఉపాధ్యాయుడు తన విచక్షణ శక్తితో కానీ లేదా కౌశల్యంతో కానీ లేదా నైపుణ్యంతో కానీ లేదా సామర్థ్యంతో కానీ తరగతిని నిర్దేశించడా తరగతి నిర్వహణ అంటారు అంటే ఉపాధ్యాయుడు తన విచక్షణ శక్తితోటి క్లాస్ని కంట్రోల్ చేసుకోవాలి ఫస్ట్ ఏ అయితే చెప్తున్నామో ఆ విషయాన్ని ముందుగానే పరిశీలించుకోవాలి ఆ విషయాన్ని ముందుగానే ఆ విషయ పరిజ్ఞానాన్ని తెలుసుకోవాలి ఆ విషయానికి కావాల్సినటువంటి ఎక్విప్మెంట్ తీసుకోవాలి ఆ విషయానికి కావాల్సినటువంటి ఎయిడ్స్ని తీసుకోవాలి తర్వాత దాంట్లో తెలియచేసేటువంటి కౌశలాలు నైపుణ్యాలు ఏవైతే ఉన్నాయో అవి సామర్థ్యంతో ఉండేటువంటి ఏవైతే ఉన్నాయో వాటిని నిర్దేశించి తరగతిని నిర్వహించాలి ఆ విధంగా ఉపాధ్యాయుడు తన విచక్షణ శక్తితోటి లేదా కౌశల్యంతో కానీ నైపుణ్యంతో కానీ సామర్థ్యంతో కానీ తరగతి నిర్దేశించడాన్ని తరగతి నిర్వహణ అంటారు అంటే ఉపాధ్యాయుడు అనుకున్న లక్ష్యాలను సాధించడానికి తీసుకుని నైపుణ్యతనే తరగతి నిర్వహణ అంటారు అంటే ఉపాధ్యాయుడు అనుకున్న లక్ష్యాలు సాధించాలి అంటే విద్యార్థులకు ఏ రకమైనటువంటి విషయాలను అందించాలి ఏ రకమైనటువంటి నైపుణ్యాలు తెలియచేయాలి ఏ రకమైనటువంటి క్రీడను బోధించాలి అనేటువంటి విషయాలని చూసుకొని ఆ లక్ష్యాలు సాధించడం కోసం తీసుకునేటువంటి నైపుణ్యతనే తరగతి నిర్వహణ అని అనవచ్చు కాబట్టి మంచి ఉపాధ్యాయుడు మంచి నిర్ణయాలు తీసుకుంటాడు మంచి నైపుణ్యం కలిగినటువంటి వ్యాయామ ఉపాధ్యాయుడు మంచి క్రీడాకారిని తయారు చేయగలుగుతాడు చాలామంది తరగతి నిర్వహణ గురించి అనేకమంది శాస్త్రవేత్తలు అనేక రకాలుగా తెలియజేశారు వారిలో వెబ్స్టర్ నిర్వచనం ప్రకారంగా విచక్షణ జ్ఞానం ఉపయోగించి లక్ష్యాలను సాధించడాన్ని తరగతి నిర్వహణ అంటారు అంటే ఏంటి తన యొక్క విచక్షణని ఉపయోగించాలి తన యొక్క జ్ఞానాన్ని ఉపయోగించాలి తన విచక్షణ జ్ఞానాన్ని ఉపయోగించి లక్ష్యాలను సాధించడాన్ని తరగతి నిర్వహణ అని వెబ్స్టర్ గారు చెప్పారు తరగతి నిర్వహణ అనేది రెండు రకాలుగా ఉంది ఏంటి ఒకటి సాధారణ అంశాలు రెండవది ప్రత్యేక అంశాలు సాధారణ అంశాలు అంటే జనరల్ ఫ్యాక్టర్స్ ప్రత్యేక అంశాలు అంటే స్పెసిఫిక్ ఫ్యాక్టర్స్ అంటే సాధారణ అంశాలనేవి ఏంటి అంటే ఉపాధ్యాయుడు సరైన సమయంలో సాధారణ అంశాల్లో తరగతికి పోవాలి ఎట్లా పిరడు టైం అయింది టైం కాగానే బిల్ కాగానే ఉపాధ్యాయుడు సరైన సమయంలో తరగతికి వెళ్ళాల ఆ విధంగా వెళ్ళినప్పుడే విద్యార్థులు ఉపాధ్యాయుడి యొక్క కనుసనల్లో ఉంటారు అంతేకాని ఉపాధ్యాయుడు లేటుగా వెళ్ళినట్లయితే పాఠశాల క్లాస్కి టైంకి లేటుగా వెళ్ళినట్లయితే విద్యార్థులు ఆటలాడుకోవడము కొట్టుకోవడము ఇలాంటి పనులు చేస్తూ ఉంటారు అందుకే జనరల్ మనకి ఈ జనరల్ ఫ్యాక్టర్స్లో ఉపాధ్యాయుడు సరియైన సమయంలో తరగతికి పోవాలి తర్వాత బోధించాల్సినటువంటి విషయాలు ఏవైతే ఉంటాయో అంటే బోధించాల్సినటువంటి పాఠ్యాంశం ఏదైతే ఉంటుందో దాన్ని ముందుగానే తయారు చేసుకోవాలి అవసరమైనప్పుడు పరికరాలను సిద్ధం చేసుకోవాలి అంటే ఆ పాఠం చెప్పడానికి ఆ పాఠ్యాంశాన్ని బోధించడానికి ఎక్విప్మెంట్ అవసరమయ్యాయి లేదా టీచింగ్ ఎయిడ్స్ అవసరమయ్యాయి వాటిని సిద్ధం చేసుకోవాలి ముందుగానే నేను ఇంతకుముందు కూడా మనం చర్చించుకున్నాం తరగతి గదిలోకి ఉపాధ్యాయుడు వెళ్ళిన తర్వాత పరికరాల కోసం కానివ్వండి టీచింగ్ ఎయిడ్స్ కోసం కానివ్వండి మరలా వెళ్ళవద్దు అంటే తరగతికి వెళ్ళే ముందుగానే పాఠ్యాంశానికి సంబంధించినటువంటి పరికరాలను కానివ్వండి టీచింగ్ ఎయిడ్స్ని కానివ్వండి ఉపాధ్యాయుడు సిద్ధం చేసుకొని వెళ్ళాలి తర్వాత వెళ్ళేటప్పుడు ఉపాధ్యాయుడు చక్కటి డ్రెస్ను ధరించాలి అంటే యుక్త మగు అంటే ఆ పా క్లాస్కి సంబంధించి ఎలాంటి డ్రెస్ అయితే బాగుంటుందో చూసుకొని అలాంటి డ్రెస్ను ధరించాలి తర్వాత కాలం వృధా కాకుండా విద్యార్థులతో మంచి అభిప్రాయం కలగటానికి ప్రయత్నించాలి టైం వేస్ట్ చేయద్దు టైం వేస్ట్ అయ్యేటువంటి ఏ పనులు కూడా చేయద్దు అన్నెసరీ టాకింగ్స్ చేయొద్దు అంటే ఉత్తగనే మాట్లాడటం పనికిరాని విషయాలను చెప్పడం లాంటివి చేయొద్దు మంచి విషయాలని విద్యార్థులకి చెప్పి మంచి అభిప్రాయాన్ని కలిగించుకోవటానికి ప్రయత్నం చేయాలి అవి జనరల్ ఫ్యాక్టర్స్ స్పెసిఫిక్ ఫ్యాక్టర్స్ వచ్చినట్లయితే ప్రత్యేక అంశాల్లో చూసినట్లయితే ప్రత్యేక అంశాల్లో మనకి స్థలము మరియు కాలము అంటే ఉపాధ్యాయుడు క్లాస్ ఎక్కడ తీసుకోవాలనో ముందుగానే స్థలాన్ని నిర్ణయించుకోవాలి స్థలాన్ని నిర్ణయించుకున్న తర్వాత టైంని నిర్ణయించుకోవాలి స్థలాన్ని టైంని నిర్ణయించుకొని ఆ విషయాన్ని విద్యార్థులకు తెలియచేయాలి అంటే ఉపాధ్యాయుడు గ్రౌండ్లో క్లాస్ ఎక్కడ తీసుకుంటున్నాడు అనేటువంటి విషయాన్ని ఎక్కడ ఏ స్థలంలో తీసుకుంటున్నారు ఏ టైంలో తీసుకుంటున్నారు అనేటువంటి విషయాలను విద్యార్థులకు తెలపాలి అది స్థలము కాలంలోని ముఖ్యమైన పాయింట్ తర్వాత సాధారణంగా విద్యార్థులు ఒక క్లాస్ నుంచి మరో క్లాస్ పోతారు కాబట్టి పీఈటి అనేవాడు అంటే వ్యాయామ ఉపాధ్యాయుడు దీని దృష్టిలో ఉంచుకొని క్లాస్ని కరెక్ట్ టయానికి వదడం కానీ లేదా ఒక రెండు మూడు నిమిషాలు ముందు వదలడం కానీ చేయాలి ఎందుకంటే ఒక క్లాస్లో ఉన్నటువంటి విద్యార్థులు ఇంకో క్లాస్కి వెళ్ళాలి ఇక్కడ గ్రౌండ్కి వచ్చినటువంటి విద్యార్థులు మరలా తిరిగి తరగతి గదిలోకి వెళ్ళాలంటే ఒక రెండు మూడు నిమిషాల సమయం పడుతుంది కాబట్టి సాధారణంగా విద్యార్థులు ఒక క్లాస్ నుంచి ఇంకో క్లాస్కి పోవాల్సింది ఉంటుంది కాబట్టి వ్యాయామ ఉపాధ్యాయుడు దీన్ని దృష్టిలో ఉంచుకొని ముందుగానే క్లాస్ని విడిచిపెట్టడం అనేది చాలా మంచి విషయము ఆ విధంగా క్లాస్ టైం కాగానే బెల్లు చూసుకొని పంపించడమా లేదా దానికంటే ముందుగా ఒకటి రెండు నిమిషాలు ముందుగా క్లాస్ని విడిచిపెట్టమా చేయాలి మరి పీఈటి సమయానికి క్లాస్కి వెళ్ళాలా వ్యాయామ ఉపాధ్యాయుడే సమయానికి క్లాస్కి వెళ్ళకుండే విద్యార్థుల్లో ఎలా డిసిప్లిన్ ఉంటుంది ఎలా వాళ్ళు సమయభావాన్ని అర్థం చేసుకుంటారు కాబట్టి వ్యాయామ ఉపాధ్యాయుడు అనేవాడు సమయానికి క్లాస్కి తప్పకుండా వెళ్ళాలి తర్వాత క్లాసుని కూడా టెన్షన్గా తీసుకోవాలి అంటే టైం ప్రకారంగా క్లాస్ తీసుకోవాలి క్లాస్ ఏదైతే తీసుకుంటున్నామో దానికి సంబంధించిన దానికి కావలసిన ఆట వస్తువులను సమకూర్చుకోవాలి దానికి కావాల్సినటువంటి ఆట వస్తువులు తప్పకుండా సమకూర్చుకోవాలి అంటే ఒక వాలీబాల్ ఆడించదలుచుకుంటున్నాం దానికి ఏం కావాలి నెట్ కావాలి బాల్స్ కావాలి ఆల్రెడీ పోల్స్ వేసి ఉంటాయి కాబట్టి అవి తెచ్చుకోవాలి కబడ్డీ ఉంది కోర్టు వేసి ఉంటే సరిపోతుంది అవసరం లేదు ఎక్విప్మెంట్ ఖోఖో కోర్టు ఉంది పోల్స్ బాతి ఉంటే కాబట్టి ఏం అవసరం ఉండదు ఎక్విప్మెంట్ అలా ఎక్విప్మెంట్ అవసరం ఉండేటువంటి ఆట వస్తువులు అవసరం ఉండేటువంటి వాటిని సమకూర్చుకోవాలి టైం ప్రకారంగా క్లాస్ నిర్వహించాలి టైం ప్రకారం క్లాస్కి వెళ్ళాలి ఆట వస్తువుల్ని ముందుగానే సమకూర్చుకోవాలి కష్టమైనటువంటి యాక్టివిటీని ఒకవేళ బోధిస్తున్నాము దానివల్ల ఏమైనా ప్రమాదాలు జరిగేటువంటి అవకాశం ఉంది దానివల్ల విద్యార్థికి ఏమైనా ఇబ్బంది కలిగే అవకాశం ఉంది అలాంటప్పుడు ముందుగానే సురక్షితమైనటువంటి సదుపాయాలను సమకూర్చుకోవాలి ఫస్ట్ ఎయిడ్ని సమకూర్చుకోవడం ఉదాహరణకి హై జంప్ చేయించుతున్నాం అక్కడ బెడ్స్ని ఏర్పాటు చేసుకోవడం లేదా మంచి ఇసుకని ఏర్పాటు చేసుకోవడం అక్కడ ఫస్ట్ ఎయిడ్ బాక్స్ని ఏర్పాటు చేసుకోవడం ఇలా మనకి కష్టమైన యాక్టివిటీని ఎప్పుడైతే బోధించదలుచుకుంటున్నామో అప్పుడు తగినటువంటి సురక్షితమైనటువంటి సదుపాయాలను కూడా సమకూర్చుకోవాలి ఆ విధంగా సురక్షితమైనటువంటి సదుపాయాలను ఎప్పుడైతే సమకూర్చుకుంటామో అప్పుడు కష్టమైనటువంటి యాక్టివిటీని బోధించినప్పటికీ కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉంటుంది తర్వాత క్లాస్కు రాగానే హాజరు తీసుకోవాలి అంటే బోధనా పీరియడ్స్లో హాజరు తప్పకుండా తీసుకోవాలి బోధనా ఫిరియడ్స్లో కంపల్సరిగా హాజరు తీసుకోవాలి అంటే హాజరు తీసుకోవడంతో పాటు ఏమవుతుంది క్లాస్ స్టార్ట్ అవుతుంది హాజరు ఎప్పుడైతే తీసుకుంటామో అప్పుడు క్లాస్ స్టార్ట్ అవుతుంది హాజరు తీసుకోకుంటే హాజరు తీసుకునే వరకు టైం అంతా మనకి ఏమవుతుంది వేస్ట్ అవుతుంది కాబట్టి బోధనా ఫిరియడ్స్లో హాజరు తీసుకోవాలి హాజరు తీసుకున్న వెంటనే మనము క్లాస్ని స్టార్ట్ చేయాలి మరే హాజరు తీసుకునేటప్పుడు మరి వ్యాయామ ఉపాధ్యాయుడు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి పద్ధతులు ఏంటి చూద్దాం అంటే గ్రౌండ్లో మనకి హాజరు తీసుకునేటువంటి పద్ధతి డిఫరెంట్గా ఉంటుంది స్ట్రెంత్ని బట్టి క్లాసుని బట్టి సెక్షన్ని బట్టి మనం ఆ పద్ధతిని మార్చుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది అందుకే పిటి హాజరు తీసుకునే పద్ధతిని మనం పరిశీలించినట్లయితే ప్రతి విద్యార్థి పేరు పిలిచి హాజరు తీసుకోవాలి అట్లా తీసుకుంటే చాలా టైం పడుతుంది ఎక్కువ సమయం తీసుకుంటుంది ప్రతి విద్యార్థి పేరు పిలవాలి ఆ విద్యార్థి ఎస్ఆర్ అని కానీ ఎస్ మేడం అని కానీ అనాలి అట్లా చాలా టైం పడుతుంది అంటే ప్రతి విద్యార్థిని పేరు 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 పెట్టి పిలవడం చాలా పెద్ద పెద్ద పేర్లు ఉంటాయి వెంకటేశ్వర్లని శ్రీనివాస్ అని రాము అలా పేర్లు అన్ని పిలవడం అంటే ఎక్కువ సమయం తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది ఎక్కువ టైం వేస్ట్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి విద్యార్థికి రూల్ నెంబర్లో పిలిచినట్లయితే చాలా వరకు మనకి టైం ఆదా అవుతుంది అందుకే ముందుగానే ఆ విద్యార్థి యొక్క రూల్ నెంబర్ తెలియజేయాలి ఆ విద్యార్థికి ఒకటి రెండు మూడు నాలుగు అని రూల్ నెంబర్స్ తెలియచేసినట్లయితే మనం వన్ టూ త్రీ ఫోర్ అని పిలుస్తూ ఉంటే వాళ్ళు హాజరు పలుకుతుంటారు దానివల్ల కొంత టైము ఆదా అవుతుంది మనకి కొంత టైము సేవ్ అవుతుంది అంటే ఒకవేళ అలా కాదు అనుకున్నప్పుడు మనకి గోడలపైన నెంబర్లు వేస్తారు గోడలపైన నెంబర్లు వేసి ఏ నెంబరు ఏ విద్యార్థికి అయితే కేటాయించారో ఆ విద్యార్థి ఆ నెంబరు దగ్గర నిలబడతాడు వ్యాయామ ఇలా చూసుకున్నట్లయితే ఏ నెంబర్ దగ్గర అయితే విద్యార్థి లేడో అక్కడ ఆ నెంబర్ని సారు టిక్ చేసుకుంటాడు ఆ విద్యార్థి రానట్లుగా నమోదు చేసుకుంటాడు దానివల్ల ఏమవుతుంది ఎవరు హాజరు కాలేదో సులువుగా తెలుసుకోవచ్చు దీనివల్ల టైం ఆదా అవుతుంది విధులు వేగానే విద్యార్థి అంతపై గోడ నిలబడతారు వరుసగా ఇట్లా చూసుకుంటాడు ఎవరైతే లేరో ఆ నెంబర్ని నోట్ చేసుకుంటాడు వాళ్ళ ఆప్షన్ కింద ట్రీట్ చేస్తాడు కాబట్టి ఎటువంటి టైం వృధా కావడానికి చాలా తక్కువ టైం పడుతుంది టైం వృధా కాకుండా ఉంటుంది తర్వాత విద్యార్థులు లేదు ఎక్కువ మంది విద్యార్థులు ఉన్నారు ఎక్కువ మంది విద్యార్థులు ఉన్నప్పుడు ఏం చేయాలి అంటే విద్యార్థులను పది లేక పదిహేను గ్రూపులుగా విభజించాల ప్రతి గ్రూప్కి ఒక లీడర్ని పెట్టాలి పెట్టి విద్యార్థులందరూ కూడా గ్రూప్ లీడర్ వెనక నిలిచిన ఏర్పాటు చేయాలి చేసి ఆ విద్యార్థి యొక్క గ్రూప్ లీడర్ ఎవరైతే ఉన్నారో వారు ఆ విద్యార్థుల యొక్క సంఖ్యను లెక్కించుకొని వచ్చేసి వ్యాయామ ఉపాధ్యాయుడికి చెప్తారు అంటే విద్యార్థులు పది లేక పదిహేను గ్రూపులుగా విభజిస్తారు ప్రతి గ్రూప్కి ఒక లీడర్ని పెడతారు విద్యార్థులందరూ గ్రూప్ లీడర్ వెనుక నిల్చుంటారు లీడరు విద్యార్థులందరూ హాజరు చూసుకొని ఉపాధ్యాయునికి తెలియజేస్తాడు అంటే అనుకున్న దానికంటే కూడా టైంకు హాజరు పూర్తి చేయవచ్చు ఎక్కువ మంది విద్యార్థులు ఉన్నప్పటికీ కూడా టైంకి హాజరుని పూర్తి చేయవచ్చు ఏ గ్రూప్లో ఎవరు రాలేదు అనేటువంటి విషయాల్ని వాళ్ళు చెప్తారు దాన్ని బట్టి వెంటనే నోట్ చేసుకొని రికార్డ్ చేసుకోవచ్చు ఈజీగా అయిపోతుంది అంటే ఒక వ్యాయామ ఉపాధ్యాయుడు చేసేటువంటి పని పదిహే పది నుంచి పదిహేను మంది లీడర్స్ చేస్తున్నారు కాబట్టి ఈజీగా కావడానికి టైం సేవ్ కావడానికి అవకాశం ఉంటుంది అంటే ఈ పద్ధతిలో వ్యాయామ విద్యా క్లాసులకి చాలా చక్కగా ఉపయోగపడుతుంది అంటే వ్యాయామ విద్యా కార్యక్రమాలు నడపడానికి ఈ యొక్క ఏది పేరు పెట్టి పిలవడం కానీ నెంబర్ పెట్టి పిలవడం కానీ లేకపోతే గోడకి నెంబర్లు వేసి అక్కడ పంపించి చూడడం కానీ కంటే గ్రూప్ లీడర్స్ని పెట్టి అటెండెన్స్ తీసుకోవడం అనేది వ్యాయామ విద్యా క్లాసులకి చక్కగా ఉపయోగపడుతుంది ఈ పద్ధతి చాలా సులభమైనది కూడా కాబట్టి ఈ పద్ధతిని ఉపయోగిస్తుంటారు క్లాస్ సంఖ్య అంటే సాధారణంగా ఒక క్లాస్లో నలభై నుంచి నలభై ఐదు మంది కానీ లేకపోతే యాభై నుంచి అరవై మంది కానీ ఉండొచ్చు ఉంటుంటారు చాలా పాఠశాలల్లో ఎక్కువ స్ట్రెంత్ ఉన్నప్పుడు ఒక క్లాసులో మినిమం యాభై మంది విద్యార్థులు ఉంటారు అయితే మరి వ్యాయామ విద్యా కార్యక్రమం క్లాస్కి గరిష్టంగా ఇరవై నుంచి ఇరవై ఐదు మంది మాత్రం ఉంటే సరిపోతుంది అంతకంటే ఎక్కువ ఉంటే క్లాసులు మేనేజ్ చేయడం ఇబ్బందిగా ఉంటుంది విద్యార్థులకు నైపుణ్యాలు తెలియజేయడానికి కూడా ఇబ్బందిగా ఉంటుంది అంటే వ్యాయామ విద్యా క్లాసులో ఇరవై నుంచి ఇరవై ఐదు మంది విద్యార్థులు ఉన్నట్లయితే వారికి వ్యాయామ విద్యా క్లాసుని చాలా చక్కగా బోధించడానికి అవకాశం ఉంటుంది వారికి నైపుణ్యాలని ఈజీగా తెలియజేయడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా దుస్తులు యూనిఫామ్ అంటే యూనిఫామ్ అనేది వ్యాయామ విద్యా క్లాసుల్లో విద్యార్థులు అన్ని రకాలైన కదలికలతో కూడిన యాక్టివిటీలు ఆచరణ చేయాల్సి ఉంటుంది వ్యాయామ విద్యా క్లాసులు అంటే ఒకే రకమైన యాక్టివిటీ ఉండదు చాలా రకాలైనటువంటి యాక్టివిటీస్ చేయాలి చాలా రకమైన కదరికలతో కూడినటువంటి యాక్టివిటీస్ చేయాల్సి ఉంటుంది అసలు వ్యాయామ విద్యా క్లాసులు అంటేనే కదలికలతో కూడినటువంటి యాక్టివిటీస్ కాబట్టి ఇలా చేసేటువంటి యాక్టివిటీలు చేసేటప్పుడు విద్యార్థులు తగిన డ్రెస్తో వచ్చినట్లయితే అందరూ ఒకే రకమైన డ్రెస్తో వచ్చినట్లయితే విద్యార్థులు చేస్తున్నటువంటి కదలికలు ఒక లయబద్ధంగా ఉండి అందరూ ఒకే రకమైన డ్రెస్తో ఉన్నట్లయితే చూడటానికి చాలా ఆహ్లాదకంగా ఆనందంగా సంతోషంగా ఉంటుంది అది ఆ ప్రదర్శన చాలా చక్కగా అందరినీ ఆకట్టుకుంటుంది కాబట్టి విద్యార్థులందరూ కూడా తగిన డ్రెస్తో క్లాస్కి రావాలి విద్యార్థులందరూ ఒకే రకమైనటువంటి డ్రెస్తో ఉండాలి అలా ఉన్నట్లయితే ఆ క్లాసు చాలా చూడముచ్చటగా కూడా ఉంటుంది తర్వాత క్లాసు రూపం ఏర్పరచుట అంటే వ్యాయామ విద్య క్లాసు నిర్వహించేటప్పుడు ఉపాధ్యాయుడు క్లాసును తీసుకునేటప్పుడు యాక్టివిటీని బట్టి వివిధ రూపంలో తీసుకోవాలి ఉన్నటువంటి సంఖ్యని బట్టి ఉన్నటువంటి స్ట్రంతుని బట్టి విద్యార్థులకు క్లాసు ఫార్మేషన్ చేయాల్సి ఉంటుంది అంటే క్లాస్ రూపాన్ని దీని ద్వారా పీఈటి ఏమవుతుందంటే సమర్థవంతంగా క్లాసు నిర్వహించవచ్చు అంటే పిఈటి అంటే వ్యాయామ ఉపాధ్యాయుడు క్లాస్ నిర్వహించే ముందు ఈ విషయాలు దృష్టిలో ఉంచుకోవాలి ఏది క్లాస్ సమర్థవంతంగా నిర్వహించాలంటే క్లాస్ని ఒక ఫార్మేషన్లో ఉంచాలి ఆ విధంగా ఫార్మేషన్లో ఉంచినప్పుడు వ్యాయామ ఉపాధ్యాయుడు సరి అయినటువంటి క్లాస్ నిర్వహణ చేయడానికి అవకాశం ఉంటుంది అంటే క్లాస్ తీసుకునేటప్పుడు విద్యార్థుని ఇంతకుముందు తెలియ తెలుసుకున్నాం సూర్యునికి ఎదురుగా ఉంచకూడదు సూర్యునికి ఎదురుగా ఉంచకుండా జాగ్రత్త తీసుకోవాలి అది మొదటి కాజ్ అది కంపల్సరిగా పాటించాల్సినటువంటి విషయం తర్వాత ఎవరైతే పొట్టి విద్యార్థులు ఉంటారో వారందరినీ ముందుగా నిలబెట్టి పొడవు వారిని వెనకగా నిలబెట్టాలి అంటే హైట్ వైజ్గా నిలబెట్టాలి క్లాస్లో హైట్ వైజ్గా నిలబెట్టినట్లయితే పొట్టి విద్యార్థులందరూ ముందుగా ఉండి పొడవవారు వెనక్కి ఉంటారు అంటే పొట్టి వాళ్ళ నుంచి పొడవుగా ఉంటుంది అంటే పొట్టి విద్యార్థులు ముందుగా ఉండి పొడవవారు వారు నిలబడతారు అంటే ప్రతి విద్యార్థి కూడా కొంత స్థలాన్ని వదిలి వరుస క్రమంలో నిలబడి ఉంటారు అంటే ఉన్న హామ్ డిస్టెన్స్ కానీ హ్యాండ్ డిస్టెన్స్ కానీ ఉంటారు పిల్లలు అలా ఉండటం వల్ల ఏంటి అంటే ఒకరికి ఒకరు యాక్టివిటీస్ చేసేటప్పుడు కదలికలు చేసేటప్పుడు ఒకరికి ఒకరు తగలకుండా కొద్దిగా దూరంలో ఉండటం వల్ల ఎవరి యాక్టివిటీ వాళ్ళు మంచిగా చేసుకోవడానికి అవకాశం కలుగుతుంది అంటే యాక్టివిటీ చేయడానికి వెసులుబాటు కలుగుతుంది ప్రతి విద్యార్థికి విద్యార్థికి కొత్త స్థలం ఉండటం వల్ల వాళ్ళు వరుస క్రమంలో నిల్చోవడం వల్ల వాళ్ళకి యాక్టివిటీ చేసేటప్పుడు ఎదుటివాడికి ఇబ్బంది కలగకుండా ఉంటుంది తర్వాత ఉపాధ్యాయుడు విద్యార్థులకు కనపడే విధంగా ఉండాలి ఏ యాక్టివిటీ అయితే చేస్తున్నారో ఆ యాక్టివిటీ చేయించేటువంటి ఉపాధ్యాయుడు ఎవరైతే ఉన్నారో విద్యార్థులు అందరికీ స్పష్టంగా కనిపించే విధంగా నిల్చోవాలి అంటే విద్యార్థులు తరగతిలో కూర్చునే విధంగా కాకుండా సంఖ్యని బట్టి వసతిని బట్టి ప్లేగ్రౌండ్లో వ్యాయామ తరగతి ఆకారాలను ఆధారపడి ఉంటాయి కాబట్టి పిఈటి అంటే వ్యాయామ ఉపాధ్యాయుడు అవసరాన్ని బట్టి తరగతులను ఈ క్రింద తెలిపిన విధంగా ఆకారంలో సెట్ చేసుకోవాలి ఎట్లా అంటే మనం క్లాసులలో పిల్లల్ని కూర్చోబెట్టుకుంటాం కూర్చోబెట్టుకొని పాఠం చెప్తాం అక్కడ కూడా ఏంటి బెంచ్ల మీద ఫస్ట్ హైట్ వాళ్ళని తర్వాత హైట్ వాళ్ళని అట్లా కూర్చోబెట్టుకుంటే చెప్తుంటాం రెగ్యులర్గా ఒకే విధంగా ఉంటారు పిల్లవాడు సంవత్సరం పొడుగుత సంవత్సరం మొత్తం కూడా అలాగే కూర్చోడానికి అవకాశం ఉంటుంది తరగతి గదిలో కానీ ప్లేగ్రౌండ్లో వ్యాయామ తరగతి చెప్పేటప్పుడు ప్రతి తరగతి చెప్పేటప్పుడు మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది మార్చుకునే అవసరం ఉంటుంది అవసరాన్ని బట్టి తరగతిని ఆకారంలోకి మార్చుకోవాలి చూద్దాము ఏ రకంగా మార్చుకోవచ్చు అనేది ఫస్ట్ ఫ్రీ ఫార్మేషన్ ఫ్రీ ఫార్మేషన్ అంటే ఏంటి అంటే ఉపాధ్యాయుడు నిలబడ్డాడు విద్యార్థులు ఉన్నారు అంటే విద్యార్థులు వారి ఇష్ట ప్రకారం ఎక్కడ నిల్చుంటే అక్కడ నిల్చోవచ్చు ఎక్కడంటే అక్కడ నిల్చోవచ్చు అదే కదా స్వేచ్ఛ ఫార్మేషన్ అంటే ఫ్రీగా ఉండవచ్చు ఈ ఆకారాన్ని చిన్నపిల్లలకు ఉపయోగిస్తారు చిన్నపిల్లలు ఏంటి అంటే ఒక క్రమ పద్ధతిలో ఉండకుండా ఎక్కడ నిలబడితే అక్కడ యాక్టివిటీ చేయమని చేస్తారు ఆ విధంగా విద్యార్థులు వారి ఇష్టప్రకారంగా నిలబడి ఎక్కడ నిల్చుంటే అక్కడి నుంచే వ్యాయామ ఉపాధ్యాయుడు చెప్పేటువంటి కార్యక్రమాలను చేయడానికి అనువుగా ఉండేటువంటి ఫ్రీ ఫార్మేషనే ఫ్రీ ఫార్మేషన్ ఇది చిన్న పిల్లలకు అంటే ప్రైమరీ స్కూల్ విద్యార్థులకు చెప్పడానికి ఇది చాలా చక్కగా ఉపయోగపడుతుంది అంటే విద్యార్థులు గ్రౌండ్లో దూరం దూరంగా ఉంటారు విద్యార్థి వ్యాయామం చేయడానికి తగిన స్థలం కలిగి ఉంటుంది అంటే హ్యాండ్ డిస్టెన్స్ డిస్టెన్స్ తీసుకుంటారు తీసుకుంటారు కానీ ఎక్కడ నిలబడగా అవకాశం ఉంటే అక్కడ నిలబడతారు ఆ విధంగా విద్యార్థులు గ్రౌండ్లో దూరం దూరంగా ఉండి వారికి ఎక్కడ ఇష్టమైతే అక్కడ ఉండి వ్యాయామం చేయడానికి తగిన స్థలం కలిగి ఉంటుంది కాబట్టి ఈ పద్ధతి అనేది చాలా ఫ్రీగా ఉంటుంది విద్యార్థులకు కూడా చాలా సౌకర్యవంతంగా ఉంటుంది విద్యార్థులు ఇంట్రెస్ట్గా చేయడానికి అవకాశం ఉంటుంది తర్వాత లూజ్ ఫార్మేషన్ లూజ్ ఫార్మేషన్ అంటే ఇది కూడా దాదాపుగా మనకి ఇందాక ఫ్రీ ఫార్మేషన్ లాగానే ఉంటుంది అంటే ఒక నిర్ణీతమైన ఆకారం ఏముండదు కానీ విద్యార్థులు ఉపాధ్యాయుడి ముందు నిలబడతారు ఉపా ఉపాధ్యాయుడు ఇడ ఉంటే ఉపాధ్యాయుడు ముందు ఇట్లా నిలబడతారు నిలబడి ఉపాధ్యాయుడు చెప్పేటువంటి విషయాల్ని జాగ్రత్తగా పరిశీలించి ఆ విషయాల్ని వారు చేయడానికి అనుకూలంగా ఉంటుంది అంటే ఒక రకంగా లూజ్ ఫార్మేషన్ అనేది తర్వాత ఫ్రీ ఫార్మేషన్ అనేది కూడా చాలా దగ్గర సంబంధాన్ని కలిగి ఉంటాయి అంటే ఈ నిర్ణీత ఆకారం లేకుండా ఉపాధ్యాయునికి ఎదురుగా నిలబడి ఉపాధ్యాయుడు బోధించేటువంటి విషయాలను శ్రద్ధగా విని చేయడాన్నే లూజ్ ఫార్మేషన్ అంటారు తర్వాత ఫైల్ ఫార్మేషన్ ఫైల్ ఫార్మేషన్ అంటే ఏంటి అంటే ఈ ఆకారంలో సాధారణంగా విద్యార్థులు ఒకరి వెనుక ఒకరు నిలబడతారు ఒకరి వెనుక ఒకరు నిలబడతారు అంటే ఎత్తుల వారీగా నిలబడతారు ముందు చిన్నవారు అంటే ఎత్తు తక్కువగా ఉన్నవారు ఆ విధంగా వారి ఎత్తుని బట్టి వెనక్కి పొడవుగా ఉన్నవాళ్ళు వెనక్కి వెళ్తారు అంటే ఒకరి వెనక ఒకరి ఎత్తుల వారీగా తగిన దూరాల్లో అంటే ఎక్కడూ కూడా హామ్ ఫార్మేషన్ కానీ హ్యాండ్ ఫార్మేషన్ కానీ తీసుకోవాలి దూరం తీసుకోవాలి తీసుకుంటే హ్యాండ్ డిస్టెన్స్ తీసుకున్నట్లయితే విద్యార్థులు మంచిగా కార్యక్రమాలు చేసుకోవడానికి చాలా సౌకర్యవంతంగా ఉంటుంది ఆ విధంగా ఎత్తుల వారీగా తగిన దూరంలో ఉపాధ్యాయుల ముందు నిలబడి ఫైల్ ఫార్మేషన్ చేస్తారు దీన్ని ఫైల్ ఫార్మేషన్ అంటారు అంటే నెక్స్ట్ వచ్చేసి ఆర్ ర్యాంక్ ఫార్మేషన్ అంటే ఈ ఆకారంలో విద్యార్థులు ఒకరిని తగలకుండా ఒకరు లైను లేదా ర్యాంకు పద్ధతిలో నిలబడతారు అంటే లైన్ ఆరు ర్యాంకు ఫార్మేషన్ అంటారు దీన్ని అంటే ఏంటి దీంట్లో నాలుగు రకాల పద్ధతులు ఉంటాయి సింగిల్ లైన్ ఉంటుంది డబుల్ లైన్ ఉంటుంది ఇన్వార్డ్ లైన్ ఉంటుంది అవుట్వార్డ్ లైన్ ఉంటుంది అంటే ఇక్కడ సింగిల్ లైన్ నిలబడతారు డబుల్ లైన్ నిలబడతారు ఇన్వర్డ్ టైప్లో నిలబడతారు అవుట్వార్డ్ టైప్లో నిలబడతారు అంటే విద్యార్థుల యొక్క సంఖ్యను బట్టి ఇక్కడ చేసుకుంటారు ఇక్కడ చూడండి మనం గమనించినట్లయితే సింగిల్ లైన్ అంటే ఒకరి వెనుక ఒకరు హైట్ ప్రకారంగా వారు ముందుగా హైట్ తక్కువ ఉన్నవారు తర్వాత హైట్ ఎక్కువగా ఉన్నవారు అంటే హైటు నుంచి ఉంటూ పోతూ ఉంటారు ఆ విధంగా సింగిల్ లైను నిలబడతారు ఈ ఫార్మేషన్ అనేది తక్కువ మంది విద్యార్థులు ఉన్నప్పుడు ఇది సాధ్యమవుతుంది తర్వాత డబుల్ లైన్ డబుల్ లైన్ అంటే రెండు లైన్లు నిలబడతారు ఫార్మేషన్లో డబుల్ లైన్ ఫార్మేషన్ అంటారు ఇది రెండు లైన్లు నిలబడతారు రెండు లైన్లు ఈక్వల్గా నిలబడతారు ఇక్కడ కూడా హైట్ని బట్టి హైట్ ఉన్నవాళ్ళు వెనకకి హైట్ తక్కువ ఉన్న వాళ్ళు ముందుకు నిలబడి ఈ లైన్ ఫార్మేషన్ అనేది జరుగుతుంది తర్వాత ఇన్వార్డు లైన్ ఇన్వార్డ్ అంటే ఒకళ్ళకొకళ్ళు ఎదురెదురుగా నిలబడతారు ఇన్వాల్డ్ లైన్ అంటే ఒకళ్ళకొళ్ళు ఎదురెదురుగా నిలబడి చేసేటువంటి యాక్టివిటీ అంటే ఈ లైన్కి ఈ లైన్కి ఎదురెదురుగా ఉండి వారు ఆ యాక్టివిటీని చేస్తుంటారు అన్నట్టు తర్వాత అవుట్ లైన్ అంటే వారికి వీరిని కనిపించకుండా వీరు వారికి కనిపించకుండా అటువైపు ఒకరు తిరిగి ఇటువైపు ఒకరు తిరిగి నిలబడతారు దీన్ని అవుట్ వార్డ్ లైన్ అంటారు ఈ విధంగా మనకి నాలుగు రకాలైనటువంటి లైన్ ఫార్మేషన్స్ ఉంటాయి ఇది వెరీ ఇంపార్టెంట్ లైన్ ఫార్మేషన్సు ఎన్ని రకాలు అని అడగవచ్చు లైన్ ఫార్మేషన్సు నాలుగు రకాలు ఒకటి సింగిల్ లైన్ రెండవది డబుల్ లైన్ మూడోది ఇన్వార్డ్ నాలుగోది అవుట్వార్డు ఇక్కడ మీకు బొమ్మలతోటి చూంచడం జరిగింది దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాల్సి ఉంటుంది తర్వాత రెక్టాంగిల్ ఫార్మేషన్ అంటే రెక్టాంగిల్ మీన్స్ దీర్ఘ చతురస్రము అంటే విద్యార్థులు అనేవాళ్ళు దీర్ఘ చతురస్రంలో నిలబడి ఉంటారు విద్యార్థులు దీర్ఘ చతురస్రాకారంలో నిల్చుండుటను రెక్టాంగిల్ ఫార్మేషన్ అంటారు అంటే విద్యార్థుల ముఖాలు ఉపాధ్యాయుని చూస్తున్నట్లుగా ఉండాలి అందరూ చుట్టూ నిలబడతారు చుట్టూ నిలబడ్డ విద్యార్థులందరూ కూడా టీచర్ మధ్యలో ఉంటాడు మధ్యలో ఉన్నటువంటి ఉపాధ్యాయుని చూస్తూ ఉంటారు ఆ విధంగా ఉపాధ్యాయున్ని చూస్తున్నట్లుగా చుట్టూ నిలబడి దీర్ఘచతురస్రాకారంలో నిలబడినటువంటి ఈ ఫార్మేషన్ని రెక్టాంగిల్ ఫార్మేషన్ అని అనడానికి అవకాశం ఉంది తర్వాత అయితే దీంట్లో ఇది అసెంబ్లీ స్కిల్స్ అంటే అసెంబ్లీ అంటే ఇక్కడ మీకు పెట్టింది అసెంబ్లీలో అంటే మార్నింగ్ జరిగేటువంటి ఏదైతే ఉందో ఏది ప్ర ఇవి ఇలాంటివి అది జరగడానికి తర్వాత స్కిల్స్ను బోధించడానికి ఈ రూపం బాగా ఉపయోగపడుతుంది ఇది రెక్టాంగిల్ ఫార్మేషన్ ఎందుకంటే ఎక్కువ మంది విద్యార్థులు ఉంటారు కాబట్టి అందరికీ విషయం అర్థం కావడానికి మనకి టీచరు రెక్టాంగిల్లో పిల్లల్ని నిలబెట్టుకొని వారికి తెలియచేయడానికి అవకాశం ఉంటుంది తర్వాత త్రీ సైడ్ ఫార్మేషన్ త్రీ సైడ్ ఫార్మేషన్ అంటే మూడు వైపులా విద్యార్థులు ఉంటారు ఈ రూపంలో విద్యార్థులు మూడు పక్కల నిల్చుంటారు నాలుగో వైపు ఉపాధ్యాయుడు నిల్చుంటాడు అంటే ఉపాధ్యాయుడు నిల్చుంటే ఉపాధ్యాయుడి వైపు అందరూ తిరిగి ఉంటారు ఇటు ఎదురుగా ఉన్నవారు ఇటు సైడ్స్ ఉన్నవాళ్ళు కూడా ఉపాధ్యాయుడి వైపు తిరిగి ఉంటారు అందరికీ కనిపించే విధంగా ఉపాధ్యాయుడు నిల్చుంటాడు అతను నాలుగో పక్క నిల్చుంటాడు ఈ పద్ధతిని ఎక్కువగా పాఠశాలలో నిర్వహించేటువంటి అసెంబ్లీకి ఉపయోగిస్తారు అంటే పాఠశాలలో మనం పొద్దున్నే చేసేటువంటి ప్రయరు ఇలాంటి అసెంబ్లీ కార్యక్రమాలు ఉంటాయి కదా అలాంటి కార్యక్రమాలకి ఈ ఫార్మేషన్ని ఎక్కువగా ఉపయోగిస్తారు తర్వాత ట్రయాంగులర్ ఫార్మేషన్ ట్రయాంగులర్ అంటే త్రిభుజాకారము ఏ ఆకారం ఇది ఈ పద్ధతిలో విద్యార్థులు త్రిభుజాకారంలో నిలబడతారు ఈ పద్ధతిలో విద్యార్థులు త్రిభుజాకారంలో నిలబడతారు అంటే ఇక్కడ మీరు చూసినట్లయితే విద్యార్థులు త్రిభుజాకారం నిలబడ్డారు త్రిభుజాకారంలో కోణం మీద టీచర్ ఎదురుగా అంటే అందరికీ కనిపించే విధంగా ఉపాధ్యాయుడు నిలబడ్డాడు అంటే ఉపాధ్యాయుడు ఏదైనా చాతుర్యాన్ని బోధించడానికి ఈ రూపాన్ని ఉపయోగిస్తాడు చాతుర్యాన్ని బోధించడానికి ఈ రూపాయాన్ని ఉపయోగించడం వల్ల చుట్టుగా విద్యార్థులు ఉంటారు ఉపాధ్యాయుడు అక్కడ ఉంటాడు ఉపాధ్యాయుడు చెప్పేది అందరికీ ఈజీగా అర్థం కావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి చాతుర్యాన్ని ఉపయోగించడానికి ఈ పద్ధతిని ఉపయోగిస్తారు తర్వాత వచ్చేసి సర్కిల్ ఫార్మేషన్ సర్కిల్ మీన్స్ మనకి రౌండ్ అంటే చక్రం ఆకారంలో ఉంటారు సర్కిల్ ఫార్మేషన్లో ఉంటారు అంటే విద్యార్థులందరూ కూడా వలయాకారంగా ఉంటారు వలయాకారంగా ఉంటారు విద్యార్థులందరూ చుట్టూ ఉంటే ఉపాధ్యాయుడు మధ్యలో ఉంటాడు మధ్యలో ఉండి యాక్టివిటీస్ని చేయించడానికి అవకాశం ఉంటుంది అంటే ఉపాధ్యాయుడు సర్కిల్ మధ్యలో ఉండి స్కిల్స్ని కానీ యాక్టివిటీని కానీ బోధిస్తుంటాడు ఆ విధంగా మధ్యలో ఉండి యాక్టివిటీని కానీ స్కిల్ని బోధించడం వల్ల విద్యార్థులందరినీ ఉపాధ్యాయుడు అబ్జర్వ్ చేయడానికి అవకాశం ఉంటుంది విద్యార్థులందరూ కూడా ఉపాధ్యాయుని చూడడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇది యాక్టివిటీసు స్కిల్స్ బోధించడానికి ఈ పద్ధతి బాగా ఉపయోగపడుతుంది తర్వాత సెమీ సర్కిల్ ఫార్మేషన్ సెమీ సర్కిల్ ఫార్మేషన్లో విద్యార్థులు అర్ధచంద్రాకారపు రూపంలో ఉంటారు అంటే అర్ధ చంద్రాకార రూపంలో విద్యార్థులు నిలబడతారు ఉపాధ్యాయుడు ఎదురుగా నిలబడతారు వారికి ఎదురుగా ఉపాధ్యాయుడు నిలబడతాడు అంటే ఉపాధ్యాయుడికి ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా చక్కగా కనిపిస్తారు ఉపాధ్యాయుడు కూడా విద్యార్థులందరికీ చక్కగా కనిపిస్తాడు ఉపాధ్యాయుడు ఈ యొక్క ఈ ఏది సెమీ సర్కిల్ ఫార్మేషన్ని ఉపాధ్యాయుడు చాతుర్యాలను విశదీకరించడానికి ఉపయోగిస్తాడు గేమ్స్ అండ్ అథ్లెటిక్స్ నందు శిక్షణ ఇవ్వడానికి ఉపయోగిస్తాడు అంటే గేమ్స్ అండ్ అథ్లెటిక్స్ ఉపయోగించడానికి ఈ అర్ధచంద్రాకార రూపం అనేది చాలా చక్కగా ఉపయోగపడుతుంది ఉపాధ్యాయుడు చాతుర్యాలు బోధించడానికి కూడా విశదీకరించడానికి కూడా ఈ పద్ధతి బాగా ఉంటుంది ఎందుకంటే చుట్టూ పిల్లలు చుట్టు కాకుండా ఇట్లా అర్ధ అర్ధచంద్రాకారంలో ఉంటారు కాబట్టి అర్ధచంద్రాకారంలో ఉండి ఎదురుగా ఉపాధ్యాయుడు ఉంటాడు ఉపాధ్యాయుడు అందరికీ కనిపిస్తూ ఉంటాడు అందరికీ కనిపిస్తూ ఉంటాడు కాబట్టి విద్యార్థులకి ఉపాధ్యాయుడు చెప్పడానికి విశదీకరించడానికి చాలా అనుకూలంగా ఉంటుంది అందుకే గేమ్స్ని అథ్లెటిక్స్ని నందు శిక్షణ ఇవ్వడానికి ఈ విధానాన్ని బాగా ఉపయోగిస్తారు తర్వాత వచ్చేసి ఆర్స్ షూ అంటే గుర్రపు డెక్కే ఆకారం గుర్రపు నాడా అంటారు యూ ఫార్మేషన్ లేదా యూ ఫార్మేషన్ అంటే ఈ పద్ధతిలో యూ లేదా గుర్రపు నాడ ఆకారంలో విద్యార్థులు ఉంటారు అంటే యు ఆకారంలో కానీ గుర్రపునాడ ఆకారంలో కానీ విద్యార్థులు ఉంటారు విద్యార్థులకు ఎదురుగా వ్యాయామ ఉపాధ్యాయుడు ఉంటాడు వ్యాయామ విద్యా కార్యక్రమాలు బోధించడానికి ఈ పద్ధతిని ఉపయోగిస్తారు ఇది ఒక రకంగా సెమీ సర్కిల్ని పోలి ఉంటుంది సెమీ సర్కిల్ ఫార్మేషన్ని పోలి ఉంటుంది ఇది అన్ని రకాలైనటువంటి గేమ్స్ అండ్ అథ్లెటిక్స్ రందు స్కిల్స్ని బోధించడానికి ఈ విధానాన్ని ఉపయోగిస్తారు తర్వాత మనకు వచ్చేసి స్పోక్ ఫార్మేషన్ అంటే సైకిల్ సువ్వల వలె నిలబడేటువంటి సైకిల్ సువ్వలు సువ్వలు అంటే స్పోక్స్ అన్నట్టు అంటే విద్యార్థులు సైకిల్ సువ్వల వలె నిలబడి ఉంటారు ఎందుకు అంటే ఎక్కువ మంది విద్యార్థులు ఉన్నప్పుడు ఈ స్పోక్ ఫార్మేషన్ చేస్తారు స్పోక్ ఫార్మేషన్ చేసి ఎక్కువ మంది వ్యాయామ యాక్టివిటీస్ని ప్రదర్శనల ద్వారా ఈ రూపంలో ఉపాధ్యాయుడు నిర్వహించవచ్చు అర్థమవుతుందా అయితే ఈ స్పోక్ ఫార్మేషన్లో ఎక్కువ మంది విద్యార్థులు ఉన్నప్పుడు చేస్తుంటారు మధ్యలో ఉపాధ్యాయుడు ఉంటారు వారు చేసేటువంటి ఈ యాక్టివిటీని అందరూ విద్యార్థులు గమనించే విధంగా ఉండి ఈ స్పోక్ ఫార్మేషన్లో చేస్తుంటారు ఈ విధంగా మనకి వ్యాయామ విద్యా కార్యక్రమాలకు మనము చేసేటువంటి ఈ ఫార్మేషన్స్ ఏవైతే ఉన్నాయో అంటే క్లాస్ రూమ్ని ఏర్పరచడం అనేది ఏదైతే ఉందో అది వ్యాయామ విద్యా కార్యక్రమాలకి చాలా అవసరమైనది చాలా మంచిది కూడా అంటే వ్యాయామ ఉపాధ్యాయుడు క్లాసు తీసుకునేటప్పుడు తప్పకుండా అతను ఏ రకమైనటువంటి ఇది చేయాలి అంటే ఏ రకమైనటువంటి ఫార్మేషన్ చేయాలి అనేటువంటి దాన్ని ముందుగానే అతను నిర్ణయించుకోవాలి ఆ విధంగా నిర్ణయించుకున్న తర్వాత క్లాస్ని స్టార్ట్ చేయాలి ఈ విధంగా ఈరోజు మనము ప్రణాళిక తర్వాత మనము నేర్చుకున్నటువంటి ప్రజెంటేషన్లు అంటే ప్రదర్శన నైపుణ్యాల గురించి ఈరోజు మనం తెలుసుకున్నాం ప్రదర్శన నైపుణ్యంలో మనం తెలుసుకున్నటువంటి విషయాల్లో మీకు టీఆర్టీలో సంబంధించి వ్యాయామ ఉపాధ్యాయులకి ఎక్కువ ప్రశ్నలు రావడానికి అవకాశం ఉంది కాబట్టి దీన్ని మీరు చక్కగా విని మీరు చదువుకున్నట్లయితే మంచి మార్కులు సాధించడానికి అవకాశం ఉంటుందని తెలియచేస్తూ ఇంతటితోటి ఈరోజు ప్రజెంటేషన్ టెక్నిక్స్ అయిపోయింది నేను తిరిగి తర్వాత క్లాస్లో మనం కలుసుకుందాం నమస్కారం